మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్మెన్ ఆత్మహత్య చేసుకున్నారు. గన్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేరుకున్నారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలోని ఓ హోటల్లో ఈ ఘటన జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా ఫోన్ లైన్ లో అందిస్తారు. రాణా చెప్పండి, ఎందుకని గన్మెన్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? ఇప్పటివరకు ప్రాథమికంగా ఏం తెలిసింది? మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘటనా స్థలంలోనే ఉన్నారా? డీటెయిల్స్ ఏంటి? ఆత్మహత్యకు కారణాలు ఆర్థిక ఇబ్బందులే అనేసి కూడా ఇప్పటికే రెసిడెంట్ డీసీపీ జోయల్ డేవిస్ కూడా కన్ఫర్మ్ చేశారు. సుమారు 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా ఆయన నిర్ధారించడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డికి ఎస్కాట్ ఇన్ఛార్జ్ గా కూడా ఫజల్ అలీ పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఉదయం ఫజల్ అలీ కుమార్ తో పాటు ఇద్దరు కూడా ఆయన కూడా వచ్చాడు. అయితే ఆ అమ్మాయితో వ్యక్తిగత విషయాల గురించి కూడా కుమార్తెతో కూడా చర్చించారు. చర్చను చూసిన తర్వాత ఆయన ఉన్నట్టుండి ఒక్కసారిగా కూడా ఆత్మహత్య చేసుకున్నారని కూడా చెప్తున్నారు. దాంతో పాటు ఇప్పటికే ఆయనకున్న బట్టి ఆత్మహత్యలు ఏంటి, దాంతో పాటు ఇంకో కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. లోన్ యాప్ కు సంబంధించిన విషయంలో కూడా ఆయన అక్కడ లోన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. లోన్ కు సంబంధించినటువంటి వేధింపులు కూడా ఎక్కువైనట్టుగా కొన్ని పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఆ తరహా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో ఘటనా స్థలానికి ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె ఒక్కసారిగా ఎవరంటే ఫజల్ అలీ ఎస్కాట్ ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి మొదటి నుంచి కూడా అనుబంధం అనేది ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా కూడా ఆమె నిర్ఘాంతపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఆ కేసు నమోదు చేసి దీని ఆత్మహత్య గల కారణాలపైన కూడా ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ కూడా అక్కడే ఉన్నారు. పరిస్థితిని కూడా అక్కడ చెప్తూ వారి కుటుంబ సభ్యులకి సమాచారాన్ని కూడా అందిస్తున్నారు. అదే వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నారు. ఫజల్ అలీ ఎప్పటి నుంచి కూడా ఈ తరహా కూడా డిప్రెషన్ లో ఉన్నారు. ఆయనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉంది, ఎవరైనా వేధిస్తున్నారా అతన్ని అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, కుటుంబకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మరి కాసేపట్లో పూర్తి స్థాయి విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఫజల్ అలీ కుమార్తెతో పాటు డ్యూటీలోకి వచ్చారు కాబట్టి దానికి సంబంధించి ఆ డ్యూటీలో వచ్చినప్పుడు ఏం మాట్లాడారు, నిజంగానే అమ్మాయితో ఏ అంశాలు చర్చించారు, ఎందుకంత సడన్ గా డ్యూటీలోకి వచ్చిన తర్వాత తన కుటుంబ సభ్యురాలైన కుమార్తెను కూడా తీసుకొని వచ్చి ఆమెతో మాట్లాడిన తర్వాత ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమో ఏంటో వారి ఇద్దరి మధ్య చర్చకొచ్చినటువంటి అంశాలపైన కూడా ఏం జరుగుతుంది అనేది కూడా పోలీసులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. లేదండి, ఆయన అప్లై చేసి ఉన్నాడు, లోన్ కోసం అప్లై చేసి ఉన్నాడు అనేది మాత్రం తెలుసు. లేదండి, అది ఏం లేదు, మాత్రం ఇన్వెస్టిగేషన్ తెలుసు. లేదండి, ఆయన అప్లై చేసి ఉన్నాడు, లోన్ కోసం అప్లై చేసి ఉన్నాడు అనేది మాత్రం తెలుసు. లేదండి, అది ఏం లేదు, మాత్రం ఇన్వెస్టిగేషన్ తెలుసు.